ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి, అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నామనుకోండి, అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీటిగా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని, ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టెయినర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయొచ్చు. ఈ జాలితో తీసామనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి, అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. టూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది, దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్స్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కు పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు, చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్కి పై భాగాన కానీ కింది భాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబోర్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్మప్పును తీసుకోవాలి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నర్స్ని వేసి ఒక 5-10 మినిట్స్ పాటు నానబెట్టేసేయండి. దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి. మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1-10 మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి. తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, ఇలా నీట్గా తయారవుతాయి. ఇంకా 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఈ నల్లటి మరకలు కూడా ఉండవు. ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. వాటరింగ్ బాటిల్ కానీ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకున్నాక పైన ఉన్న కవర్ని తీసేయండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాక మీ ఇంట్లో ఉండే షాంపూ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి, ఇలా 1 షాంపూ ప్యాకెట్ని పూర్తిగా వేసిన తర్వాత చిన్న క్యాప్లో మీరు డెటాల్ని కూడా వేసుకోవాలి. డెటాల్ లేని ప్లేస్లో మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవచ్చు. దీంతోపాటు మంచి సువాసన కోసం కంఫర్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. బట్టలు వాష్ చేసే సోప్ కానీ లేదా గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి, లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ సోప్ అనేది మీకు ఎంత కావాలనో అంతా తురుముకున్నాక దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి. బాటిల్ యొక్క క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదా మేకుతో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా బాటిల్కి పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కొన్ని వాటర్ అనేవి వస్తాయి కదండి, వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంకులో ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చేస్తాయి. మనము ఎప్పుడు కూడా ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా 15 డేస్కి ఒకసారి మనము బాటిల్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొబ్బరి చిప్పలు నుంచి కొబ్బరిని సెపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా మనము కొబ్బరి చిప్పను డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా కానీ లేదా 12 అవర్స్ పాటు అలాగే పెట్టేసి మనకి కావాలన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇలా కొబ్బరి చిప్ప నుంచి కొద్దిగా సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇలా ఈజీగా నైఫ్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా సెపరేట్ చేయవచ్చు. దీనికోసం చాలామంది కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీస్తారు కదండి, అలాంటి దానికంటే ఈ టిప్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ డార్క్ రీల్స్ అన్నింటినీ మనము ఒక బాక్స్లో వేసుకున్నా కూడా దాని కొన భాగం అనేది వేరొక రీల్కి చుట్టుకొని చిక్కుబడిపోతుందండి. దీనివల్ల దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఖాళీ అయిన డార్క్ రీల్ని పడేయకుండా ఇలా సీజర్తో మనము ఈ డార్క్ రీల్ని కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని మధ్యలో మనము మరొకసారి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా దారప్రిల్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆ దారప్రిల్ కొనభాగం అనేది బయటకి రాకుండా ఉండటమే కాకుండా చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత పడేసాం కదండి, దీన్ని కూడా అస్సలు పడేయద్దండి. ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదండి, దీని దారం అయితే ఇంకా సిల్క్గా ఉండటం వలన దాని కొనభాగం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇలా అయిపోయిన ప్లాస్టర్ను పెట్టేశామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా ఇలా దార ప్రిల్స్ అనేవి అన్నీ నీట్గా కనబడతాయి. పెన్ అయిపోయిన తర్వాత క్యాప్ని పడేయకుండా దీనికి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. ఈ పెన్ క్యాప్ని మనము హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా బీరువాలో ఈ పెన్ క్యాప్ని అతికించేసి కీస్ని కూడా దీనికి వేసుకున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనబడతాయి. ఇంటి ముందట ముగ్గు వేయడానికి మనము ఏదైనా ఒక బౌల్ని యూజ్ చేస్తాం, కానీ దానికంటే ఇలా ఖాళీ అయిన కొబ్బరి చిప్పలు ఉంటుంది కదండి, దాంట్లో మనము ఇలా ముగ్గు పిండిని తీసుకొని రోజు ఇంటి ముందట ముగ్గు వేయడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే సాక్సులు ఉంటాయి కదండి, అన్నిటినీ మనము వాషింగ్ మిషన్లో ఒకేసారి వేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా. కూరగాయల కానీ ఫ్రూట్స్కు వచ్చే నెట్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ సాక్సులన్నింటినీ కూడా ముడివేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఆరబెట్టేటప్పుడు కూడా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి సేమ్ కీస్ ఉన్నాయి అనుకోండి, ఏ కీ పెట్టి తీయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి కలర్స్ కానీ నెయిల్ పాలిష్ ఉన్నా సరేనండి, ఇలా డిఫరెంట్ కలర్స్ని మనము ఒక్కొక్క కీకి వేసామనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా మనము టక్కున ఆ కీని గుర్తుపెట్టుకొని ఈజీగా తీయగలుగుతాం. మనము కొత్త ప్లేట్స్ కానీ కొత్త బౌల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ వస్తుంది కదండి, మనము ఇలా చేతితో ఎంత తీసినా కూడా సరిగ్గా రాదు కదా. అలాంటప్పుడు మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని కొద్దిగా వేసి దూదితో కానీ లేదా చేతితో కానీ బాగా ఇలా రుద్దేసేయండి. ఇలా 30 సెకండ్స్ పాటు రుద్దేసిన తర్వాత మనము ఈ స్టిక్కర్ని ఈజీగా తీయగలుగుతాం. స్టిక్కర్ మచ్చ కూడా అస్సలకే ఉండదండి. తర్వాత మనము ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం, కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఈ వాటర్ని అంతా కూడా సెపరేట్ చేసుకోండి. ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము వాష్రూమ్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి,
బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండీ, నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి, కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు టీ పొడిని కానీ లేదా డ్రై ఫ్రూట్స్, ఇంట్లోకి వాడే సామాన్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. కానీ ఎక్స్పైరీ డేటు ఎప్పటి వరకు ఉందో అస్సలకే తెలియదు. అలాంటప్పుడు మనము ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ భాగాన్ని మాత్రమే కట్ చేసుకొని ఆ డబ్బాకి అతికించుకోవటం కానీ లేదా ఆ డబ్బాలో వేసుకోవటం వలన మనం వీటిని ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా ఆ ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఈజీగా కనబడుతుంది. అప్పటి వరకు దీనిని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో మనము ప్రతిరోజు ఇలాంటి దాంట్లో హారతిని ఇస్తాం కదండి, కానీ దాని కింద హారతిని ఇవ్వటం వలన అక్కడ నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి ప్లేస్లో మనం కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా శనగపిండిని ఏదైనా వేసి అప్పుడు ఈ హారతిని ఇచ్చామనుకోండి, కింద జిడ్డు కాకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల హారతి అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి, మధ్యలో కొండెక్కుతుంది అనే భయం కూడా ఉండదు. ఇలా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలను ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు పారిపోతాయి. ఆయిల్ కవర్ని ఇలా సీజర్తో కట్ చేసి దాంట్లో నిమ్మకాయలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశామనుకోండి, అవి త్వరగా పండు పారకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా చెత్తచాటలోకి చెత్తనంతా వేసాం కదండి, ముందుగా ఈ చెత్తచాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి, దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్తచాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేసామనుకోండి, కవర్ నుంచి ఈ చెత్తచాట అనేది వేరు కాకుండా ఉంటుంది. అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఊడ్చినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి, చెత్తచాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది. ఇలాంటి బౌల్లో కానీ ప్రెషర్ కుక్కర్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నామనుకోండి, ఇలా నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన బౌల్లోకి కొద్దిగా సాల్టును నిమ్మకాయ రసాన్ని వేసి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా ఒక నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలాంటి బౌల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా ఉంటాయి. మనము పూలను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి ఎక్కువగా ఉండటం వలన రెక్కలు రాలిపోవటం కానీ పువ్వులు అనేవి త్వరగా పాడవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పూలల్లో వేసేయాలి. కవర్లో ఉన్న వాటర్ని అంతా దులిపేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని ఈ కవర్ అడుగు భాగాన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ పువ్వులను ఆ కాగితాలను వేసామనుకోండి, పువ్వులలో ఉండే తడినంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనము పువ్వులను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి స్పెట్స్ బాక్స్ ఉందనుకోండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినవి కాటిక కానీ ఏదైనా పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు, లేదా మనమే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న వాటిని అన్నిటినీ కూడా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వెతకాల్సిన పని ఉండదు, ఇలా ఈజీగా స్పెట్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి ఆయింట్మెంట్స్ని మనము చాలా రోజుల తర్వాత యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే క్యాప్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కు పెట్టేసి మనము గట్టిగా తిప్పేశామనుకోండి, ఈ క్యాప్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు మన చేతులు జారిపోకుండా ఉండటం వల్ల కూడా ఈ క్యాప్ను ఇలా వెంటనే తీయగలుగుతాం. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, ఇలాంటి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ 5 కేజీ కవర్ని తీసుకొని పాడైపోయిన పిల్ల కవర్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిల్ల కవర్ని మనము కిచెన్లో ఉండే గిన్నెలు క్లీన్ చేసే ప్లేస్లో పెట్టేశామనుకోండి, ఇలా గిన్నెలన్నింటినీ కూడా ఈ కవర్ పైన బోర్లించేసామనుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తడిగా కాకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది.
మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి. అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేము, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కు సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక రెండు మూడు మడతలు మలుచుకొని ఆ క్యాప్ పైభాగంలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి, దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి, అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచును తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచును తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేశారనుకోండి, అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది. దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పైభాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి. ఇలా దగ్గరికి చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేశాం కదండి, ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి, మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలామంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి, అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దానితో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే బాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెడ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ప్రతిరోజు ఆడవాళ్ళు పడే టెన్షన్ అనేది పూర్తిగా పోతుందండి.
ముందుగా మనము ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ లేదా కేక్ తీసుకున్నప్పుడు కింది భాగం ఉంటుంది కదండి, నేను దాన్నైనా తీసుకున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వాటిని మీరు ఎన్ని కావాలంటే అన్నిటినీ తీసుకోవచ్చు. కింది భాగాన అతికించుకోవడానికి మీరు గ్లూ గమ్ను కానీ, నేనైతే ఇక్కడ డబుల్ గమ్ టేప్ని కింది భాగాన పెట్టేసి ఈ కప్స్ అన్నిటినీ కూడా ఇలా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్నా కూడా కప్స్ అనేవి కింద పడిపోకుండా చాలా స్టిఫ్గా అలాగే ఉంటాయండి. తర్వాత మన ఇంట్లో వాటర్ క్యాన్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ మధ్య భాగంలో లైన్ ఉంది కదండి, అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వలన క్యాప్ అనేది గట్టిగా ఉంటుందండి. ఇలాంటి కప్స్కి పెట్టినా కూడా దాంట్లో నుంచి కింద పడిపోకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కప్స్ తీసుకున్నానో అన్ని కప్స్కి కూడా ఇలా వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి. మీరు ప్రతిరోజు ఇంటి ముందట ముగ్గు వేసుకోవడానికి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసుకుంటారు కదండి, అలాంటి ఏది అవసరం లేకుండా ఇలాంటి కప్స్లో మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ కూడా వేసుకొని ఒకేసారి ఈ కార్డ్బోర్డ్ని తీసుకొని మనము ఇంటి ముందట ముగ్గును కానీ గడపను కడిగేటప్పుడు చాక్పీస్తో కానీ ముగ్గుతో పసుపు కుంకుమను పెట్టేశాం కదండి, అన్నీ కూడా ఇలా ఒకే దగ్గర ఉంటాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువైపోతుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో వేసినవన్నీ కూడా కింద పడిపోకుండా ఈ క్యాప్ సహాయంతో నీట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.